ఇక డిటైల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. లేక బాధపడతా ఉంటే వీళ్ళు ఇష్ట ప్రకారం దోపిడీ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే బాధ ఆవేదన. కాబట్టి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, నమస్కారం. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు తమను మాట్లాడండి సార్. నమస్కారం సార్. తమను మాట్లాడండి సార్, సుబ్రహ్మణ్యం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి సార్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి సార్. వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్, తమను మాట్లాడండి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు పార్టీ ఇచ్చినటువంటి ఈ మూడు కార్యక్రమాలను కూడా సమన్వయం చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. మొదటిది బాధుడే బాధుడే కార్యక్రమం ఇంటింటికి తీసుకువెళ్ళి గౌరవ సభ ఒక చోట జరుపుకుని అక్కడే సభ్యత్వ కార్యక్రమం చేసుకోవడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నాం సార్. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గాన్ని విషయానికి వస్తే పాత సభ్యత్వం 20 నుండి 25% రెన్యూల్ అవుతుంది సార్. అంటే పాత సభ్యత్వం 20-25% కన్నా రెన్యూల్ చేయడానికి అవకాశాలు లేవు సార్. అందుకోసం ఆ 20-25% పాత సభ్యత్వం రెన్యూల్ చేసుకుని కొత్త సభ్యత్వం మీద దృష్టి పెట్టుకుని ఎక్కువ సభ్యత్వం చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం సార్. నిన్న తమర జన్మదిన వేడుకలు కూడా 4 మండలాల్లోని చాలా ఘనంగా జరుపుకున్నాను సార్. ప్రజల్లో చాలా ఉత్సాహం చూపించారు సార్. అందుకని ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి కార్యక్రమాలను ప్లాన్ తయారు చేసుకుంటున్నావు సార్. నేను ముందు చెప్పినట్లుగా ఈ బాధుడే బాధుడి కార్యక్రమం బాగా ఎఫెక్టివ్గా వెళ్తుంది సార్. అది ఇంటింటికి బాధుడే బాధుడి కరపత్రాలు ఇచ్చుకుంటూ 1-2 గంటలు తిరిగి ఒక చోట గౌరవ సభ పెట్టుకుని అక్కడే సభ్యత్వం ఐటీడీపీ వాళ్ళని సమన్వయం చేసుకుని ఈ సభ్యత్వ కార్యక్రమం సాధ్యమైనంత వరకు ఎక్కువ చేస్తాం సార్. ఇక పార్లమెంటులో 6 నియోజకవర్గాల్లోని ఏమీ ప్రాబ్లం లేదు సార్, చాలా బాగా జరుగుతాయి. ఈ రామచంద్రపురంలో కూడా వాటికి ధీటుగా చేయడానికి నా సాయ శక్తిలో కృషి చేస్తాను సార్. పాత సభ్యత్వం రెన్యూల్ చేసి కొత్త సభ్యత్వం మీద ఎక్కువ దృష్టి పెడతాను సార్. తప్పకుండా ఇక్కడ మళ్ళా పార్టీని పూర్వ వైభవం తీసుకురావడానికి మీ యొక్క ఆశీస్సులతో ప్రయాణం చేస్తాను సార్. మనస్ఫూర్తిగా అభినందనలు. ఇలాంటి కాన్స్టిట్యూన్సీలు కొన్ని ఉన్నాయి మనకు. ఇటీవల కాలంలో మన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిపోవడం, దానివల్ల మనకు ఈసారి పార్టీని పకడ్బందీగా మనం అభివృద్ధి చేసుకుని వ్యక్తులు